జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయంగా కొంత అనిశ్చిత ఏర్పడిందని, దానికి తాను బాధ్యుణ్ణి కాదన్నారు. నర్సరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావిస్తోందని, దీనివల్ల కేడర్ కొంత కన్ఫ్యూజన్లో ఉందన్నారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని, గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్లమెంటుకు పంపించారన్నారు ఆయన. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు. అందుకే తాను వైఎస్ఆర్సీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈరోజు మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట ఎమ్మెల్యేలు ఎంపీని కలిసేందుకు బయలుదేరగా ఈలోపే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. లావు కృష్ణదేవరాయలు 2019 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. వైసీపీ అధిష్టానం కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో కృష్ణదేవరాయలను నర్సరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది. నర్సరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించాలని జగన్ భావించారు. తెరపై నాగార్జున యాదవ్ పేరు కూడా వచ్చింది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు అధిష్టానం నిర్ణయానికి నో చెప్పారు. గుంటూరు నుంచి పోటీ చేయలేనని కుండ బద్దలు కొట్టేశారు. తాను నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానన్నారు. దీంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఈలోపు పల్నాడు జిల్లాకు చెందిన నేతలు, నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం కిందకు వచ్చే ఎమ్మెల్యేలు కొందరు కృష్ణదేవరాయలను కొనసాగిస్తేనే మంచిదని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆయన్ని మార్చవద్దని విజ్ఞప్తి చేశారు. అధిష్టానం పునరాలోచన ఉందనే చర్చ జరుగుతోంది. ఇంతలోనే ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడం పొలిటికల్గా చర్చనీయాంశమైంది. ఎంపీ కృష్ణదేవరాయలు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. ఇప్పటికైనా పలువురు పెద్దలను కలిసి చర్చించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని వైసీపీకి ఎంపీ పదవికి గుడ్ బై చెప్పారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే నర్సరావుపేటలో అభ్యర్థి కోసం టీడీపీ కసరత్తు చేసింది. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ లావు కృష్ణదేవరాయలు టీడీపీకి వస్తే ఆయనకు నర్సరావుపేట సీటు ఖాయమనే చర్చ సాగుతోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఓ పక్క టీడీపీలో ఆయన చేరతారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి, కానీ దీనిపై ఎక్కడ ఆయన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఆయన వర్గం కూడా సైలెంట్గానే ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం పొలిటికల్గా తీసుకుంటారనే చర్చ మాత్రం సాగుతోంది జిల్లాలో. లావు కృష్ణదేవరాయలు తండ్రి లావు పెద్దరత్తయ్యకు గుంటూరు జిల్లాతో పాటుగా హైదరాబాద్లో విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయనకు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉంది. చట్టసభల్లో అడుగు పెట్టాలనే కోరిక ఉందని చెబుతారు. 2009 లోక్సభకు జరిగిన ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ తరఫున మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. నర్సరావుపేట నుంచి కృష్ణదేవరాయలు ఎంపీగా విజయం సాధించారు. జిల్లాలో ఈ కుటుంబానికి చాలా మంచి పేరు కూడా ఉంది.